హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి ఉప్మా ఈ రాగులు మంచి కాల్షియం రిచ్ ఫుడ్ అండి సో తప్పక అందరూ ప్రతిరోజు తీసుకోవాలి ముఖ్యంగా అమ్మాయిలు ఎందుకు అనేది ఉప్మా ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం ముందుగా అయితే ఒక పాన్ తీసుకొని నెయ్యి వేసి గార్నిషింగ్ కోసం కొన్ని జీడిపప్పును వేపుకుందాం ఇవి ఊరికే వేగిపోతాయి సో ఇలా ఎర్రగా కాలగానే తీసి పక్కనుంచుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసి వేపుకోవాలి ఇలా నెయ్యిలో వేపుకోవడం వల్ల టేస్ట్ ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటాయి మీ దగ్గర నెయ్యి లేనట్లయితే నూనెలో కూడా వేపుకోవచ్చు అదే ప్యాన్లో మరో టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో రాగి పిండిని తీసుకొని ఇప్పుడు వేపుకోవాలి ఈ రాగి పిండి పౌడర్లా లేకుండా ప్యాన్ కతుక్కోకుండా ఇలా కొంచెం లైట్ అరోమా వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఉప్మా ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్యాన్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాగాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిట్టుపడలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను దీనిలోనే సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చిని ఒక ఇంచు అల్లాన్ని వేసుకుంటున్నాను వీటిని బాగా కలిపి మూత పెట్టి ఉల్లిపాయలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఇలా ఉల్లిపాయలు మెత్తబడ్డ తర్వాత దీనిలో సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ టొమాటోని వేసుకోవాలి టొమాటోని కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది టమాటో ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కప్పుకి రెండు కప్పుల చొప్పున మనం తీసుకున్న ఒక కప్పు రవ్వ ఒక కప్పు పిండికి నాలుగు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి కొంచెం జారుగా కావాలనుకునే వాళ్ళు ఐదు కప్పుల వరకు వాటర్ తీసుకోవచ్చు దీనిలో మన టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక రెండు రెమ్మల కరివేపాకు ఇంకా మిందాక మనం వేపు పెట్టుకున్నటువంటి కొన్ని జీడిపప్పును వేసుకోవాలి నేను ఒక పది వరకు జీడిపప్పుని గార్నిషింగ్ కోసం ఉంచుకున్నాను ఇప్పుడు మూత పెట్టి అసలు తెరలే వరకు మరకనివ్వండి వాటర్ ఇలా తెరలుతున్నప్పుడే ఇందాక మనం వేపు పెట్టుకున్నటువంటి రవ్వని పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటని చాలా ఫాస్ట్గా తిప్పుతూ ఉండాలి ఫాస్ట్గా కలపడం రాకపోయినా పిండి ఉండలుగా అనిపించినా ఇలా పప్పు గుత్తి లేదా ఇటువంటి స్టీల్ విస్కర్తో కలుపుకోవాలి అప్పుడు ఉప్మా ఉండలేకుండా చక్కగా ఇలా వస్తుంది మీరు గనక ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే ఈ రెసిపీని ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పిండి వేసుకోండి లేదు మేము తినగలము అనుకుంటే ఒక కప్పు రాగి పిండికి అరకప్పు రవ్వతోనే చేసుకోండి మూత పెట్టి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఉప్మా రెడీ అండి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి మనం ఇలా ఆపిన టెన్ మినిట్స్కే ఉప్మా గట్టిపడిపోతుంది నేను దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇంతేనండి ఉప్మా రెడీ అయిపోయింది దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచేసి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది హెల్దీ ఇంకా టేస్టీ అయిన రాగి ఉప్మా ఇప్పుడు రెడీ అయిపోయిందండి దృఢంగా ఉండే ఎముకల కోసం మన శరీరానికి కాల్షియం చాలా అవసరం అండి అది చీప్ అండ్ బెస్ట్ అయినటువంటి రాగుల్లో పుష్కలంగా ఉంది ముఖ్యంగా లేడీస్కి డెలివరీ తర్వాత బోన్స్ చాలా వీక్ అయిపోయి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వస్తుంది దీనిని ప్రతిరోజు ఫుడ్లో మనం రాగుల్ని యాడ్ చేసి ఏదో ఒక రూపంలో తీసుకోవడం ద్వారా చాలా వరకు తగ్గించుకోవచ్చు బోన్స్ స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ వీక్ అయిపోతాయి సో స్టే స్ట్రాంగ్ అండ్ హెల్దీ